ఎకరానికి వచ్చి 30-35 కాడికి అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి 16, 17, 18, 20 లోపల అవుతున్నాయి. కౌలు వచ్చేసరికి 11 బత్తాలు, 12 బత్తాలు కౌలు కట్టాలి. ఎకరానికి వచ్చి 30-35 కాడికి అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి 16, 17, 18, 20 లోపల అవుతున్నాయి. కౌలు వచ్చేసరికి 11 బత్తాలు, 12 బత్తాలు కౌలు కట్టాలి. నిష్కోత వచ్చేసరికి 3.5 గంటలు పడుతుంది నిష్కోత. దానికి 11,000, 12,000 అవుతున్నాయి. ఏం కట్టాలి, ఏం చేయాలి? ప్రభుత్వం ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వం వరకు పలకించడం లేరు మీరు తప్ప. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు పంపించాము, క్షేత్రస్థాయిలో అంతా కూడా రిపోర్ట్ తీసుకొని అకౌంట్ లో కూడా డబ్బులు వేసామని చెప్పడం జరిగింది. మా దగ్గరికి ఎవరు రాలేదండి. వాళ్ళు మీరు బలమే లేదు కదా, 200 ఎకరం గవర్నమెంట్ తీసుకుంది కదా, మీది 150 ఎకరం దాంట్లో ఎంత పడిపోయింది, ఎంత చేసింది అని వాళ్ళు అంటారు. వాళ్ళు వచ్చిన వత్తనం పారని అంటారు. ఏడుకు వత్తనం సగం పంట పడిపోయి సగం పంట అంతా మొత్తం ఒకే మీదకి పడిపోదు కదా. మెరక ప్రాంతాలు లీచి ఉంటాయి, కింద పల్లం ప్రాంతాలు నీళ్లు బాగా ఉన్నాయి పాలు దాని మీద. ఐదు లోపలు రారు చూసుకోరు. అవి వడ్లు దిగుబడి రాలే. అసలు వడ్లు వచ్చి 17, 16, 17 ఇది వచ్చి 4 ఎకరాలు. 4 ఎకరాల మీద మొత్తం కలిపి 50 బత్తాలు అవ్వాలా. 30 ఎకరానికి 30 కాడికి 4 మూలు 12 120, 125 గ్యారెంటీ అయ్యి. ఇప్పుడు ఇప్పుడు ఎంత అయినా మొత్తం కలిపి 60 బత్తాలు అవ్వాలంటే అంటే సగానికి సగం దిగుబడి కూడా. సగానికి సగం కౌలు వాళ్ళు తగ్గించుకోరు, మిషన్ వాళ్ళు తగ్గించుకోరు, ఎవరో తగ్గించుకోరు, కూలి వాళ్ళు తగ్గించుకోరు, ఎవరో తగ్గించుకోరు. ప్రభుత్వం మీకు ఎంత ఇస్తే మీకు నష్టం మీకు కూడింది? లాభం దేవుడు ముందు పెట్టుబడులు అయితే చాలా అనుకుంటున్నాం. ఎకరం లక్షణం ఇక్కడ ఎకరం కుప్పకాడికి ఒడ్డు కాట ఎన్ని అవుతుంది మీరే చూసుకోండి. కాట పెడతాం బత్తాలు. వానలు ఎక్కువైపోయి తాలు అవుతుంది అంతా కింద అంతా పారిపోసుకోదు. ఇదంతా పారిపోతుంది, తాలి గింజ ఉంటుంది దాంట్లో అంతా. ఇదంతా పండి పంటగా ఇదంతా ఇదంతా ఇంట్లో పోకుంటది. నివార్ తుఫాన్ వచ్చి నెల 10 రోజులు అయింది. రాష్ట్రం మొత్తం మరి పంట అంతా కూడా నేలపాలై ఒక వరే కాకుండా పత్తి మిర్చి టమాటా రైతులు కూడా నష్టపోయినది మనం స్పష్టంగా ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం వింటున్నాం. రైతుల మాటల్లో మరి అంత నష్టపోయి ఈరోజు వాళ్ళు అనమా రామచంద్ర మాకు కనీసం పెట్టుబడి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు రైతులు ఇప్పుడు మొరపెట్టుకుంటాం మనం చూసాము. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరో కూడా పొలాల్లోకి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి మరి ఎక్కడా కూడా రికార్డు చేసే సందర్భం లేదు అని కూడా వాళ్ళు ఇప్పుడు రైతులు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో ఎక్కడ ఒక్క రైతు కూడా ఒక అరెకరం ఒక సెంటు భూమి కూడా నష్టపోకుండా మేము వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి పేపర్ ప్రకటనలు ఇస్తా ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వాళ్ళ మంత్రివర్యులు కన్నాబాబు గారు కానీ ఇంకా మిగతా శాఖ సంబంధించినటువంటి మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి నష్టం జరగదు, మేము తక్షణమే వాళ్ళు ఆదుకుంటామని చెప్పి ప్రకటన ఇచ్చి కూడా నెల దాటిపోయింది. కానీ ఇప్పుడు కానీ చూసుకున్నట్టయితే ఎకరానికి గత సంవత్సరం 35 నుంచి 40 బస్తాలు ఒడ్లు అయ్యేవి. ఈ ధాన్యం తడిసిపోవటం వల్ల ఎకరానికి 16 నుంచి 20 బస్తాలు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కూడా. అంటే ఒక ఎకరానికి 40 బస్తాల దిగుబడి రావాల్సింది, కేవలం 20 బస్తాలు అంటే సగం కూడా సగానికి సగం పడిపోయింది దిగుబడి కూడా. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా నెల క్రితమే క్షేత్రస్థాయిలో ఎక్కడైతే పంట నష్టపోయి ఉన్నారో ఆ ప్రాంతాలు మొత్తం కూడా కళ్యాణ్ గారు పర్యటించడం జరిగింది. 5 జిల్లాలు తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి పెట్టుబడి ఏదైతే ఎకరానికి 30 నుంచి 35 వేలు అవుతుందో ఆ 35,000 రూపాయలు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసి కూడా నెల రోజులు దాటింది. అయినా కానీ ఈ ప్రభుత్వం స్పందించకపోగా
పైపెచ్చు రైతుల అపహాసం చేసే విధంగా ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి కాకుండా రైతులకి రావాల్సినటువంటి సబ్సిడీలు గత 2 సంవత్సరాల నుంచి కూడా సబ్సిడీలు ఎక్కడా కూడా టీడీపీ ప్రభుత్వం గత 2018లో 1 సంవత్సరం నుంచి సబ్సిడీలు ఆపేసి ఈ ప్రభుత్వం వచ్చి 20 ఏళ్ళు అయింది. ఈ గత 2.5 సంవత్సరాల నుంచి కూడా సబ్సిడీ అనేది ఎక్కడా కూడా రైతులకు రావాల్సిన సబ్సిడీలు ఇవ్వటం లేదు. అలాగే ప్రతి సంవత్సరం రైతులకి ఇన్సూరెన్స్ రూపంలో కట్టేటటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం కట్టలేదు. ఇటీవల కాలంలో అసెంబ్లీలో మనం చూసాం ఇన్సూరెన్స్లు రైతులు కట్టలేకపోవటం వల్ల ఈ తుఫానికి వచ్చేటటువంటి నష్టాన్ని పూర్చడానికి ప్రభుత్వం దగ్గర మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్పారు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతగాని తనం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళ అసమర్థత, వాళ్ళ చేతగాని తనం, రైతుల మీద వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. నెల 15 రోజులు అయినా కానీ ఈ రోజుకు రైతులకు దగ్గరకు వచ్చి మరి వాళ్ళని పలకరించిన సందర్భం లేదనేది మా మాటల ద్వారా కాదు రైతుల మాటల ద్వారా ఇప్పుడు మనం విన్నాం. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే మరి రైతులు ఆదుకోవాలని, ఆదుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు మొన్న బందర్లో కలెక్టర్ గారి దగ్గర ఇచ్చినటువంటి పిలుపు, ఏదైతే రైతులకు న్యాయం చేయకపోతే రేపు రాబోయే అసెంబ్లీ ముట్టడి చేస్తాం, రేపు అసెంబ్లీ సమావేశాలని జనసేన పార్టీ ముట్టడి చేస్తుంది రైతుల కోసం అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఆ పిలుపుకు అనుగుణంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతులకి సహాయం కానీ వాళ్ళకి నష్టపరిహారం కానీ ఇవ్వకపోతే జనసేన పార్టీ అసెంబ్లీని ముట్టడి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.